విరామనంతరం వార్తలకు పునఃస్వాగతం. లాక్డౌన్ ప్రారంభమైనటి నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటున్న వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభ్యుదయ స్కూల్ అధినేత రామశెట్టి నాగమోహన్ సహకారంతో ఏలూరు తంగిళ్ళముడి ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, ఫ్రూట్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టూ టౌన్ సీఐ ఆదిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మునల జానగురునాథ్, నిరసు చిరంజీవి, పెళ్ళ రమేష్, కొండపల్లి పరమేష్, దేవరకొండ శ్రీనివాస్, చౌటపల్లి వెంకటేశ్వరమ్మ, నీలశెట్టి ఈశ్వర్, పడ్డా కరుణాకర్, ఓలిపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి కూడా మరి ఈ యొక్క రెడ్ జోన్ అనేటువంటి ఈ యొక్క తంగిళిగూడు ప్రాంతంలో ఇంకా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. మరి మన టూటౌన్ సీఏ గారు ఆదిప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు, మరి మా యొక్క నా స్నేహితులైనటువంటి అభ్యుదయ స్కూల్ అధినేత శ్రీ మోహన్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న 50 కుటుంబాలకి మరి నిత్యావసర వస్తువులు, బియ్యం కానీ, కూరగాయలు కానీ, అట్లాగే ఫ్రూట్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మరి అట్లాగే ఏలూరు నగరంలో ఏ డివిజన్ అయినా సరే నిరుపేదలు ఉంటే కనుక వాళ్ళందరికీ మన డిప్యూటీ సీఎం గారు శాలనాని గారు పిలుపు మేరకు ప్రతి డివిజన్లో పేదవాళ్ళకి నిత్యావసరం అందిస్తాం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్న మన వైద్య సిబ్బందికి, అట్లాగే పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గిల్లముడి రెడ్ జోన్ పరిధి ప్రారంభించి సుమారు 4 రోజుల పైన కావాల్సిన సందర్భంగా ఇక్కడున్న పేదలందరూ కూడా ఆర్థిక పరిస్థితి బిలో ప్రావర్టీ లేని కింద ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా చేతనైన సాయం చేయమని మనం పోలీస్ శాఖ నుంచి కోరడం జరిగింది. దీనికి స్పందించి మన అభ్యుదయ స్కూల్స్ మోహన్ గారు ఈరోజు మన బుద్ధాని శ్రీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొచ్చి ఒక 50 కుటుంబాలకు కావాల్సినటువంటి ఒక 10 రోజులకు సరిపడా బియ్యం కానీ, మిగతా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసుల సేవలను వెలకట్టలేనివని వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి శుక్రవారం ఆయన కొబ్బరి బొండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, పోలీసుల పాత్ర చాలా కీలకమైందని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి వారికి సహకరించాలని ఆయన కోరారు. టూ టౌన్ సీఐ బి ఆదిప్రసాద్ మాట్లాడుతూ రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేతర విజయ్, షేక్ వల్లి, ఎం శ్రీను, గంధం శివకృష్ణ, నడిపూడి హరికుమార్, చలివాది పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ అనే కాదు, సార్ గురించి అందరికీ తెలుసు, ఆయన ఇప్పుడు కూడా నిత్యం ఆయన చేతికి ఎముకలేదని అంటారు. అదేవిధంగా ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. అదేవిధంగా చాలామంది చాలా విధాలుగా ఆదుకున్న ఘనత ఎస్ఎంఆర్ పెదబాబు గారికి ఉంది. అదంతా ఈ లాక్డౌన్లో ఆయన సేవాగుణాన్ని ఇంకా వారి దాన ధర్మాలను ఇంకా విస్తృతం చేశారు. ఎన్నో ప్రదేశాల్లో ఎస్ఎంఆర్ పెదబాబు గారి ఆధ్వర్యంలో చాలా రకాలైన నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మరి ఇతర రకాలైన అన్నీ కూడా శానిటైజర్లు, మాస్కులు పనిచేసినటువంటి వైద్య సిబ్బందికి, పోలీసులకి అందరికీ కూడా అందించడం జరిగింది. ఎస్ఎంఆర్ పెదబాబు గారికి మన ఏలూరు నగర పోలీస్ శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజున ఏలూరు నగరంలో మరి పోలీసు సిబ్బంది గత 40 రోజులుగా మరి అహర్నిశలు కష్టపడుతూ, రేయింగ్ బౌళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతూ, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం కూడా ఏదో చేయాలని చెప్పేసి సదుద్దేశంతో మరి ఈ రోజున పోలీస్ సిబ్బంది వారికి, టౌన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొబ్బరి బొండాలు మరి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి చాలా సంతోషం, ఎందుకంటే మరి ఇంట్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని అందరినీ వదిలేసి మరి పోలీస్ సిబ్బంది వారే కానివ్వండి, వైద్య సిబ్బంది వారు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి, మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి విధులు నిర్వహిస్తున్నారు. మరి దురదృష్టవశాత్తు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ వైరస్ సోకుతుంది, చాలా బాధాకరం. ఎందుకంటే మరి మన కోసం శ్రమిస్తున్నటువంటి వారికి మరి ఇది పడకూడదని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించడంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా వర్కర్లు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నగరంలోని శంకరవారితోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైకాపా నాయకులు శంకర చంద్రశేఖర్ నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజలకు శానిటైజర్లు, మాస్కులతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శంకర సూరిబాబు, నాయకులు కేవీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి నిరంతరం కంటి మీద కునుకు లేకుండా ఎలా శ్రమిస్తూ ఉన్నారో మనమంతా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు
మా ఆశా వర్కర్లు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి మరి వీళ్ళు చేసే సేవ మనం చేతులెత్తి నమస్కరించిన వీళ్ళ రుణం తీరంది ఎందుకంటే ఇప్పుడు నిన్న నేను ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కూరగాయలు బియ్యం నిత్యావసరాలు వస్తూ ఇస్తుంటే అక్కడ ఆశా వర్కర్ మాట చెప్పింది ఏమండి ఆశా వర్కర్ ఈ ఇంట్లో ఉన్న ఆవిడని క్వారంటైన్ పంపించారు అండి అని అసలు నాకు ఒక్కసారి గుండె జారినట్టు అనిపించింది అసలు ఒక్కరోజు వెళ్ళి మనం వాళ్ళకి ఇస్తే అంత భయం మనకు ఉన్నప్పుడు మరి రోజు అసలు వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఉంది అన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి ఆశా వర్కర్లు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి మరి వీళ్ళు ప్రాణానికి సైతం వీళ్ళ ప్రాణానికి సైతం తెగించి మరి వీళ్ళు చేసే సేవ తీర్ణాతీతమని మరి మనందరం కూడా రెండు చేతులైతే నమస్కరించిన ఇటువంటి సేవ మర్చిపోయినటువంటిదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ వంతు సేవ సహాయం మేము చేస్తామని చెప్పేసి మా బృందం అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కొనసాగిస్తాం ఇంకా రాబోయే కాలంలో కొనసాగిస్తామని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ మేము ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మా ఆశా వర్కర్స్ గ్రామ వాలంటీర్స్ మేమందరం కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఎక్కడ ఏ కేసు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని సర్వే చేసి మేము గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి టెస్టింగ్లు చేసి అన్నీ చేస్తున్నామండి. ఏలూరు దక్షిణ పేద కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్ ప్రాంతంలో నుంచి జనం బయటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ రాకపోకలు పూర్తిగా నిషేధించారు. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. ఇదే విషయంపై మా ప్రతినిధి మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్క కరోనా పాజిటివ్ కేసు పెరగడంతో అధికారులంతా కూడా మరింత అప్రమత్తం అవుతున్నారు. ఏలూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ దక్షిణపు వీధి తూర్పు వీధి ప్రాంతాన్నంతా కూడా రెడ్ జోన్గా మార్చారు. అటువైపు ఎవరు బయట ప్రజలు ఎవరు లోపలికి వెళ్లకుండా రెడ్ జోన్లో ఉండేటటువంటి వారు ఎవరు కూడా బయటికి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఏలూరులో ఇప్పటికీ ఎన్ని రెడ్ జోన్స్ అయినాయి, ఆ రెడ్ జోన్స్లో ఉన్నటువంటి పరిస్థితి? రెడ్ జోన్ టోటల్గా దీంతో పాటు 8 అండి, 8 రెడ్ జోన్స్. ఇప్పుడు దక్షిణ వీధిలో కూడా ఇప్పుడు రెడ్ జోన్ కింద చేస్తున్నాము. ఈ దక్షిణ వీధిలో ఒక పాజిటివ్ కేసు నిన్న వచ్చింది. సో దీని తర్వాత ఇమీడియట్గా ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆఫ్ ఈ దక్షిణ వీధి ఏదైతే ఉందో ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం అప్రమత్తంగా ఉండమని ప్రజలకందరికీ చెప్తా ఉన్నాము. ఎప్పుడైతే ప్రజలు బయటికి రాకుండా ఉండకుండా ఎప్పుడైతే బయటికి వచ్చి 6 to 9 టైం ఏదైతే దొరికిందనుకొని చెప్పి బయటికి తిరగడం మొదలు పెడతారో ఇలాంటి పాజిటివ్స్ పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికైనా ప్రజలు గమనించి ఈ ప్రజలు బయటికి రాకుండా ఉండాలి. ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న సరుకులు మాత్రం కొన్ని షాపులకు మాత్రం వెళ్ళి వెంటనే తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప 6 to 9 టైం ఉంది కదా అని చెప్పి బయట తిరిగితే మాత్రం పాజిటివ్స్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఉన్న ఏదైతే పాజిటివ్ ఉన్న వ్యక్తి ఉన్నాడో అతను కూడా ముఠా పని చేస్తాడు. మార్కెట్లోని మన ఏలూరు మెయిన్ బజార్ మార్కెట్లోని అతను ముఠా పని చేస్తాడు కాబట్టి చాలా వరకు పచారీ సామాన్లు కానీ ఉల్లిపాయలు కానీ అట్లాంటివన్నీ కూడా చాలా వరకు కొన్ని కిరాణా షాపులు కన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన సరుకులు అందించిన షాప్స్ ఏదైతే ఉన్నాయో అన్ని షాపులు కూడా సెకండరీ కాంట్రాక్ట్స్ కింద వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా హౌస్ క్వారంటైన్ చేయాలి. సో ప్రజలు ఏదైతే మార్కెట్కి వెళ్తున్నారో ఆ గుంపులు గుంపులుగా ఉన్నారో అవన్నీ కూడా డేంజర్ పొజిషన్లో ఉంటారు కాబట్టి ప్రజలు గమనించాలి. ఎప్పుడు కూడా పోలీసు వారు అప్రమత్తంగా ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు గుంపులు గుంపులు ఉంటుందని. తర్వాత మార్కెట్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చా అవన్నీ పాటించాలి. ఇది ఏలూరు రెడ్ జోన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలెవరు కూడా బయటకు రావద్దు, అప్రమత్తంగా ఉంటేనే కరోనాని కట్టడి చేయగలమని ఏలూరు డీఎస్పీ చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కసారి పాజిటివ్ కేసు నమోదైందంటే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించిన తర్వాత అక్కడ 28 రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత కూడా అక్కడ నెగిటివ్ కనుక రాకపోయినట్లయితే అక్కడ రెడ్ జోన్ని ఎత్తేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారందరూ కూడా పూర్తిగా ఈ లాక్డౌన్కి సహకరించి గుంపులు గుంపులుగా తిరగకుండా ఉన్నట్లయితేనే కరోనా పాజిటివ్ని ఆపగలమని పోలీసులు చెబుతున్నారు. ఇది ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరాంజనేయులతో మల్లికార్జున్, ఏసీటీ. అంతర్జాతీయ శ్రామిక దీక్షా దినోత్సవం 134వ మేడే సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ దగ్గర సిపిఐ న్యూ డెమోక్రసీ జెండాను నగర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఐఎఫ్టీయు జెండాను యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, యార్డ్ ఆటో రిక్షా కార్మికుల జెండాను ఐఎఫ్టీయు నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ జెండాను యూనియన్ సెక్రటరీ శ్రీనివాసరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కుల సాధన కోసం మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులు సౌకర్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కలం పోటుతో రద్దు చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రమణ, నోకరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల కారణంగా ప్రభుత్వ నిబంధనలు కట్టుబడి
భౌతిక దూరం పాటిస్తూ ఈ జెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ మేడే ప్రాధాన్యత కార్మికవర్గానికి తెలుసు. కానీ ఈరోజు ఏదైతే 8 గంటల పని విధానం కోసం ఆనాడు చికాగో కార్మికులు పోరాడి రక్త తర్పణతో సాధించారో, కేంద్ర ప్రభుత్వం ఈ 8 గంటల విధానాన్ని 12 గంటలు చేయాలని చెప్పి చూస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 34వ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ యొక్క మేడే కార్మికుల ప్రపంచ కార్మికుల త్యాగానికి నిదర్శనమైనటువంటిది. ఎన్నో ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి మేడే ఏదైతే కార్మికుల హక్కుల్ని సాధించుకున్నటువంటి రోజుది. మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాన్ని ఆశ్రమ హాస్పిటల్ వద్ద ఆశ్రమ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ హాజరయ్యారు. బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పారావు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగాలతో 8 గంటల పని సాధించడం జరిగిందని అన్నారు. డేగ ప్రభాకర్ మాట్లాడుతూ 12 గంటల పని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, దాన్ని ఎదుర్కోవడానికి కార్మిక ఉద్యోగ వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోటీలు పెట్టి ఇక్కడ చక్కగా చాలా ఘనంగా చేసేవాళ్ళం. మరి వచ్చే ఏడాది మనం దాన్ని ఘనంగా చేసుకుందాం. ముఖ్యంగా 12 గంటల పనిదినాన్ని పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. దాన్ని వ్యతిరేకంగా మనం ఈ రోజున అందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కౌన్సిల్ మనకి ఆదేశాన్ని జారీ చేసింది. కాబట్టి 12 గంటల పనిదినం కనుక పెట్టినట్లయితే మనం భవిష్యత్తులో పోరాటానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాము. మేడేని వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్డౌన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ప్రపంచమంతా కూడా మేడేని ఇవాళ చేసుకుంటా ఉంది. ఇది 134వ మేడే. భారతదేశంలో ఏఐటీయూసీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు కావచ్చింది. దశాబ్దాల తరబడి పోరాడి మన ముందు తరం అనేక మంది రక్త తర్పణ చేసి మనకు అనేక చట్టాలు అనేక రాయితీలు సంపాదించి పెట్టారు. కార్పొరేట్ కంపెనీల కనుసన్నల్లో పరిపాలన కొనసాగిస్తూ 8 గంటల పని ప్రపంచమంతా సాధించి పెడితే ఎర్రజెండాలు, దాన్ని కాస్త రాబోయే రోజుల్లో 12 గంటలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మేడే దేశవ్యాప్తంగా 12 గంటల పనికి వ్యతిరేకంగా నిరసన మేడేగా చేయమని చెప్పేసి ఏఐటీయూసీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అన్ని రకాల సంఘాల నాయకులు ఇక్కడ వచ్చి మేడేని నిర్వహిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కరోనా కట్టడిలో భాగంగా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరగని శ్రమతో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. అందరి అభిమానాన్ని పొందిన ఒక కానిస్టేబుల్ పదవి విరమణ మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండానే పదవి విరమణ చేశారు. కరోనా సమయం కావడంతో ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లు ఏర్పాటు చేయవద్దంటూ పదే పదే మైకుల్లో చెబుతున్న పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో ఏపీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ జి శ్రీనివాసులు విధులు నిర్వహిస్తున్నారు. అతని పదవీకాలం ఏప్రిల్ 30 తేదీతో పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న ఏలూరు వన్ టౌన్ సిఐబి ఆదిప్రసాద్ విధి నిర్వహణలో ఉన్న శ్రీనివాసులకు విధులు నిర్వహిస్తున్న చోటే పూలమాల వేసి అభినందించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. కూడా ఒకసారి లైఫ్లో ఒకసారి ఇలాంటి ఉద్యోగం చేయాలి. ఈ ఉద్యోగం చేయడం వల్ల ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు కలిగిందనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉద్యోగం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఏదైతే మనకి అలాట్ చేయబడ్డారో వాళ్ళు జి శ్రీనివాసరావు గారు, మన ఆర్టీఓ హెడ్ కానిస్టేబుల్ గారు ఈరోజు ఆయన రిటైర్ అవుతున్నారు. దానికి సంబంధించి ప్రజలందరికీ చెప్పే పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకుని అందరికీ ఏ ఫంక్షన్లు చేసుకోకూడదు, అలాగే ఎటువంటి ప్రోగ్రాంలు పెట్టుకోకూడదు మేము చెప్పిన కూడా మేము కూడా పాటించాలి. కాబట్టి వాళ్ళు ఎటువంటి రిటైర్మెంట్ ఫంక్షన్లు లేకుండా సింపుల్గా హుందాగా వారిని ఇక్కడే ఒక సాల్వాతో ఒక దండతో సత్కరించడం జరిగింది. ఆయన కూడా చాలా అదృష్టంగా భావించాడు. ఎందుకంటే ఇలా కరోనా వైరస్ సమయంలో మీ అందరితో పాటు నేను కూడా సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశం కలిగింది. ఇలాంటి టైంలో అందరూ రిటైర్మెంట్లు గుర్తుంటాయో గుర్తుండవో తెలియదు, కానీ నాది మాత్రం నా జీవితాంతా నేను బ్రతుకున్నంతకాలం గుర్తుంటాయని ఆయన చాలా పెద్ద మనిషిగా వ్యవహరించి చెప్పడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి జరగబోయే అంతా కూడా చాలా మంచి జరగాలని, ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని ఆశిస్తూ ఆయన మంచి మనిషికి మా పోలీస్ శాఖ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది యూనిఫామ్ వేసే అదృష్టం
నాకు భగవంతు ఇచ్చినందుకు ఈ సేవ చేయడానికి నాకు నేను ఇంత ముందు హోమ్ గట్టి ఒక 10 ఇయర్స్ చేశానండి అప్పుడు కూడా చాలా ఇప్పుడు 40 సంవత్సరాలు నేను యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నందుకు భగవంతు నాకు ఈ చిన్న చిరు ఉద్యోగం దగ్గర నుండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చెను భగవంతుడికి ఏలూరు గోల్డ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయం నుంచి పలు ప్రాంతాల పేదలకు నిత్యావసరాలు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు 2 పూటల భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చలివాది బ్రహ్మయ్య, కంచర్ల సాయి, రాజేష్ ప్రసాద్, రవీంద్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యువెలరీ ఫ్రెండ్ సర్కిల్ తరఫున లాక్డౌన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరవధికంగా 2 పూటలు భోజనాన్ని పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. అట్లాగే పోలీస్ వారికి, శానిటరీ వారికి కూడా ఫుడ్ అందిస్తున్నాము. మేము ఒక ఆరుగురం ఏర్పడి ఈ లాక్డౌన్ కానించి ఒక పూటగా ధరిస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వారిని ఎత్తుక్కొని వీరికి కూడా సాయంత్రం పూట మాకు తోచిన విధంగా ఫుడ్ ఏర్పాటు చేసి చేస్తున్నాం. మాకు సహకరిస్తున్న దాతలందరికీ, డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తంగళ్ళముడి రెడ్ జోన్ ప్రాంతాన్ని జిల్లా ఏఎస్పీ కరీముల్లా షరీఫ్, ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ ఆకస్మికంగా పరిశీలించారు. తంగళ్ళముడి వాసులకు శ్రీసాయిబాబా, బనానా మర్చెంట్స్ వారు బత్తాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత చింతనేని శివప్రసాద్ మాట్లాడుతూ, తంగళ్ళముడి ప్రాంతంలో దిగువ మధ్యతరగతి, రోజువారీ పనివారు, పేద ముస్లింలు ఉన్నారని, ఈ రంజాన్ పండుగ మాసం సందర్భంగా 9 టన్నుల బత్తాయి పండ్లను పోలీసుల సహకారంతో పంపిణీ చేశామన్నారు. టూ టౌన్స్ ఏ ఆదిప్రసాద్, చింతనే శివగోపాల్ పాల్గొన్నారు. వాళ్ళు ఈ ఆరెంజెస్ని అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రెడ్ జోన్లో ఉన్న 4 వార్డుల్ని కవర్ చేస్తూ అన్ని ఫ్యామిలీలకి వాలంటీర్స్ ద్వారా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు పోలీసు ప్లాన్ చేయడం జరిగింది. జోన్స్లో మనకి ఏదైతే ఉందో ఆ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయటికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. పోలీస్ బందోబస్తు కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో దానిలో భాగంగా లోపల ఉన్న వ్యక్తులకి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం తరఫున రోజు మార్నింగ్ వెహికల్స్ వెళ్తాయి. లోపల ఉన్న రెడ్ జోన్ పబ్లిక్ అంతా కూడా అవి కొనుక్కోవచ్చు. మనకు అన్ని సప్లై చేయడం కోసం ఫ్రూట్స్ కానీ, రీసెంట్గా సాయిబాబా బనానా మర్చెంట్స్ వారు వాటర్ మెలాన్స్ కూడా ఇచ్చారు. ప్రతి 3000 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి కూడా వాటర్ మెలాన్ సప్లై చేశారు. ఏలూరులో సాయిబాబా బనానా మర్చెంట్స్ అని అటుకే వ్యాపారం చేస్తాము. ఈ కరోనా వల్ల ఏలూరు తంగళముడి రెడ్ జోన్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఇన్ఛార్జ్ సిఏ గారు అభ్యర్థన మేరకు పేద ప్రజలకి ఏదైనా చేయాలని ఇదితో ఒక 9 టన్నులు బత్తాయిలు తీసుకొచ్చి ఈరోజు పంచడం జరుగుతుందండి 4000 కుటుంబాలకి. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.